సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా మీకు మేము ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమన్ ఛానల్ డూయింగ్ వన్ వీడియో దట్ ఈస్ ఇట్స్ వెరీ మచ్ సింపుల్ ఇప్పుడు జరిగే పని ఎలా చెప్పాలి మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుందాం మనం ఒక రైల్వే స్టేషన్లో ఉన్నాం అక్కడ జరిగే పని ఎలా చెప్పాలి చూద్దాం ఎక్కడున్నాం మనం మనం రైల్వే స్టేషన్లో ఉన్నాం విఆర్ అట్ ద రైల్వే స్టేషన్ ఇక్కడ ఏమవుతుంటాయి పనులన్నీ కంటిన్యూ అవుతుంటాయి ఏమవుతుంటాయి పనులు జరుగుతూ ఉంటాయి ఏం జరుగుతుంటుంది చూడండి టీసీ ఈజ్ చెక్కింగ్ టికెట్స్ టీసీ ఏం చేస్తున్నాడు టికెట్స్ చెక్ చేస్తున్నాడు

ప్లాట్ఫామ్ సో టీసీ టికెట్ చెక్ చేస్తున్నాడు ప్యాసింజర్స్ ట్రైన్స్ కోసం ఎదురు చూస్తున్నారు మేము ప్లాట్ఫామ్ పై నిల్చున్నాం కూలీలు ఏం చేస్తున్నారు కూలీ అంటే పోర్టర్స్ పోర్టర్స్ ఆర్ క్యారి ద

ప్యాసంజర్స్ సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ పనులన్నీ కంటిన్యూలో ఉంటున్నాయి ఎప్పుడు కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి అంటే మన ముందు కంటిన్యూ అవుతున్నాయి సో ఇదేంటి దీన్ని ఏమంటాం మనం ది ప్రజెంట్ కంటిన్యూస్ సో ఇప్పుడు జరుగుతుంటే ఏమనాలి ప్రజెంట్ కండిషన్ అది అంటే ఏంటి మన ముందు మనం మాట్లాడుతున్నప్పుడు జరిగే పనులు ఏంటి ప్రజెంట్లో జరుగుతున్నాయి కాబట్టి వీటిని ప్రజెంట్ కండిషన్ అంటాం ఇంకొక సింపుల్ ఫామ్లో ఉంటుంది ఇక్కడ సబ్జెక్ట్ ఐ ఉంటే యామ్ వాడాలి సింగిల్ ఉంటే ఈజ్ వాడాలి యూవి దే ఉంటే ఆర్ వాడాలి ప్లస్ జరిగే పని అంటే వివన్ దానికి ఏం యాడ్ చేయాలి ఇప్పుడు జరుగుతుంది కాబట్టి వివన్ ప్లస్ ఐఎన్జీ వాడాలి నెక్స్ట్ ఏంటి మిగతాది ఇక్కడ రాసుకోవాలి రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పార్క్ లో ఉన్నాం ఇక్కడున్నాం పార్క్ రవి పరిగెడుతున్నాడు రవిస్ అంటే రకరకాల వ్యక్తులు రకరకాల పని ఎక్సర్సైజ్ చేస్తుంటారు రాధా స్కిప్పింగ్ చేస్తుంది ఈస్ స్కిప్పింగ్ బాయ్స్ ఏం చేస్తున్నారు బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఏం ఆడుతున్నారు క్రికెట్ ఇది కామన్ కదా గర్ల్స్ ఏం చేస్తున్నారు గర్ల్స్ ఆర్ మాట్లాడుతున్నారు చాటింగ్ రైట్ వాళ్ళు జాగింగ్ చేస్తున్నారు దే ఆర్ జాగింగ్ మేమేం చేస్తున్నాం విఆర్ రన్నింగ్ మీరేం చేస్తున్నారు ఆర్ వాచింగ్ సో జరుగుతుంటేంటి ఫర్ ఎగ్జాంపుల్ రవి పరిగెడుతున్నాడు రవీస్ రన్నింగ్ రవి పరిగెట్టట్లేదు రవీస్ నాట్ రన్నింగ్ రవి పరిగెడుతున్నాడా అంటే ఏం చేయాలి ఈజ్ అనేది ముందు తెచ్చుకోవాలి మీరు ఈజ్ రవి రన్నింగ్ అలాగే ఇప్పుడు నేనేం చేస్తున్నాను నేను రాస్తున్నాను యామ్ రైటింగ్ రైట్ నేను లేను కూర్చొని లేను ఐఎమ్ నాట్ సిట్టింగ్ నేను రాస్తున్నా అంటే యామ్ తెచ్చుకోవాలి యామ్ ఐ రైటింగ్ మీరు ఆడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ప్లేయింగ్ మీరు ఆడుతున్నారు మీరు ఆడట్లేదు యు ఆర్ నాట్ ప్లేయింగ్ మీరు ఆడుతున్నారా అంటే ఏం చేయాలి ఈ ఆర్ అనేది ముందేచ్చుకోవాలి ఆర్ యూ ప్లేయింగ్ సో క్వశన్ చేసినప్పుడు ఆ ముందు రావాలి క్వశ్చన్ చేసినప్పుడు ఈజ్ ముందు రావాలి క్వశ్చన్ చేసినప్పుడు ఆర్ ముందు రావాలి అలాగే వీటికి మనం డబ్లెచ్ యాడ్ చేసామనుకోండి వాటి ముందు తెచ్చుకోవాలి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ యూ గోయింగ్ దానికి ముందు వై వస్తే వై ఆర్ యూ గోయింగ్ దాని ముందు వస్తే వేర్ ఆర్ యూ గోయింగ్ ఎలా వెళ్తున్నారు ఆర్ యూ గోయింగ్ ఎప్పుడు వెళ్తున్నారు వెన్ ఆర్ యూ గోయింగ్ ఎవరు ఎవరితో వెళ్తున్నారు విత్ ఊమ్ మార్ యూ గోయింగ్ ఆమె వస్తుందా అంటే మనం ఏం చేయాలి ఈజ్ ముందు తెచ్చుకోవాలి కమింగ్ ఎందుకు వస్తుంది ఆమె అంటే ఈజ్ ముందు మనం ఏం చేయాలి వై పెట్టుకోవాలి వై షీ కమింగ్ ఎప్పుడు వస్తుంది ఆమె వెన్ ఇషి కమింగ్ ఎవరితో వస్తుంది విత్ ఓమ్ ఇషి కమింగ్ ఎక్కడికి వస్తుంది ఆమె వెరీ షీ కమింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పని చేస్తున్నారా అంటే మనకి ఏం కావాలి ఆరు ముందు ఆరు ముందుకు రావాలి ఆర్ యు వర్కింగ్ ఎందుకు చేస్తున్నారు అంటే ఆరు ముందు తెచ్చుకోవాలి మనం ఆరు ముందుకు ఏం చేసుకోవాలి ఎందుకు వై వై ఆర్ యూ వర్కింగ్ ఎక్కడ పని చేస్తున్నారు వేర్ ఆర్ యు వర్కింగ్ ఎలా పనిచేస్తున్నారు హౌ ఆర్ యూ వర్కింగ్ మీరు ఎవరితో చేస్తున్నారు విత్ ఊ మరి వర్కింగ్ సో ప్రెజెంట్లో జరిగే పనులు మనం ప్రజెంట్ కంటర్స్ అంటాం దీనికి ఒక ఫార్ములా ఉంది అది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ఇది చాలా ఈజీ థ్యాంక్ యూ